సీఎంగా జగన్ తొలి నెల పూర్తి ఏమేం చేశారంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి నెలలో ఏ ముఖ్యమంత్రి ఎలాంటి ముద్రనే వేయలేరు వేయడం అంత సులువు కాదు పాలన మీద పట్టు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు మంత్రివర్గంతో పాటు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు కానీ ఇందుకు మినహాయింపుగా జగన్ నెల రోజుల పాలనను చెప్పాలి ఏం చేయాలి ఎలా చేయాలి అన్న అంశాల మీద క్లారిటీతో పాటు ఎన్నికల హామీల అమలు మీద తనకున్న కమిట్మెంట్ ఎంత విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేయడం అంత చిన్న విషయం కాదు కానీ ఆ విషయంలో తానేమిటో చెప్పకనే చెప్పేశారు ఎన్నికల ప్రచారం సందర్భంగా పుస్తకాల సైజులో ఉండే ఎన్నికల హామీల్ని కేవలం పేజీల్లోకి కుదించి దానికి నవరత్నాలుగా నామకరణం చేసిన జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణంలోనే కీలక నిర్ణయాల మీద సంతకాలు చేయడం ద్వారా మాట ఇవ్వడమే కాదు అమలు చేసే విషయంలోనూ తాను వెనక్కి తగ్గనన్న విషయాన్ని చెప్పేశారు రాజకీయ ప్రత్యర్థులకే కాదు సొంత పార్టీ నేతలకు సైతం అవినీతి పనులు చేస్తే మీ పని అంతే అన్న విషయాన్ని చెప్పేశారు అంతేకాదు కరెకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాల విషయంలో కటువుగా ఉంటానన్న విషయాన్ని చెబుతూ ఎనిమిది కోట్ల ఖర్చుతో నిర్మించినట్లు చెప్పే ప్రజా వేదికను కూల్చేసేందుకు వెనుకాడలేదు ప్రజాస్వాము వృధా చేస్తారన్న మాటను ఆయన పట్టించుకోలేదు వాస్తవానికి ప్రజా వేదికను కూల్చివేయడం ద్వారా ఎనిమిది కోట్లు వృధా ఆయన తర్వాతి కాలంలో వందలాది కోట్లు విలువ చేసే పర్యావరణ హననాన్ని అడ్డుకున్నారని చెప్పక తప్పదు తొలి సంతకంతోనే పెంపు ఫైలపై పెట్టిన జగన్ మంత్రివర్గ కూర్పులో ఎవరో ఊహించిన రీతిలో నిర్ణయం తీసుకుని ఆశ్చర్యానికి గురి చేశారు అందరి అంచనాలని వమ్ము చేస్తూ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేయడం ద్వారా సామాజిక సమతౌల్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చెప్పాలి వెనుకబడిన వర్గాల వారికి పదవుల్లో యాభై శాతం కేటాయించారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి చెక్ చెప్పేయడమే కాదు స్నేహ హస్తం చాటిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చక్కటి సంబంధాలు నేర్పడం ద్వారా ఉభయతారకంగా వ్యవహరించే ప్రయత్నానికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రైవేటు పాఠశాలల్లోకి విద్యార్థులు పెద్ద ఎత్తున చేర్చేలా అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారు కౌలు రైతులకు కూడా లబ్ధి కలిగేలా తాజా కార్యక్రమం ఉండడం గమనార్హం తెలంగాణలో లేని రీతిలో ఏపీలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ హాట్ టాపిక్గా మారారు తెలంగాణలోని విపక్షాలు జగన్ ప్రస్తావన తెచ్చి కేసీఆర్ను ఇరుకున పెట్టాలని ప్రశ్నించడం విశేషం గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లించే బృహత్తర పథకానికి రూపకల్పన చేసిన జగన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగే బృహత్తర ప్రాజెక్టుకు తెర తీశారని చెప్పాలి అధికారుల ఎంపికలోనూ సమర్థులకు ప్రాధాన్యతను ఇచ్చిన జగన్ పాలనా రథాన్ని పరుగులు తీస్తున్నారు చేతిలో అధికారం ఉంటే పరుగులు పెట్టుకుంటూ వాలిపోయే ప్రతిపక్ష నేతల ఊరింపులకు టెంప్ట్ కాకుండా తాను నమ్మిన సిద్ధాంతాలని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు పార్టీ ఫిరాయింపులకు ఏమాత్రం అవకాశం లేదని ఒకవేళ పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైన వారిని మాత్రమే పార్టీలో చేర్చుకుంటామని తేల్చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంతోనూ అందున ప్రధాని మోదీతో సున్నం పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేని పరిస్థితి ఇలాంటివేళ ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని అదే పనిగా ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని పదే పదే వివిధ వేదికల మీద ప్రస్తావించడం ద్వారా హోదా సాధనలో తనకున్న కమిట్మెంట్ ఏంటన్నది చెప్పేశారు మోదీ ఏమనుకుంటున్నారన్న దానికంటే ఏపీ ప్రజలకు తానిచ్చిన హోదా హామీని అమలు చేసుకోవాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన తన మార్కును ప్రదర్శించారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల ఎంపికలోనూ చిత్రత్వం ప్రదర్శించిన జగన్ స్వల్ప వ్యవధిలోనూ అన్ని రకాలుగా తన ముద్రను వేశారని చెప్పాలి మంత్రులు అధికార పక్ష ఎమ్మెల్యేలతో పాటు కీలక అధికారులు సైతం తోక జాడిస్తే తిప్పల తప్పవన్న విషయాన్ని స్పష్టం చేస్తారని చెప్పాలి గడిచిన నెలలో జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు చూస్తే రబీ సీజన్ నుంచే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీకి సిద్ధం రైతుల పంటల బీమా ప్రీమియం ప్రభుత్వ ఖజానా నుంచే పూర్తిగా చెల్లింపు పంటలకు కనీస మద్దతు ధర అందించేందుకు మూడు వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు వ్యవసాయ రంగ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు మనసున్న పాలకుడనని సీఎం వైఎస్ జగన్ తొలి సంతకంతోనే నిరూపించుకున్నారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్ల పెంపుపై తొలి సంతకం చేశారు పెన్షన్లను దశల వారీగా పెంచే పనిలో భాగంగా తొలి దశలో పెన్షన్ను రెండు వేల రెండు వందల యాభైకు పెంపు వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును అరవై ఐదు నుంచి అరవై ఏళ్లకు తగ్గింపు డయాలసిస్ చేయించుకునే కిడ్నీ వ్యాధి పెన్షన్ను పింఛన్ను నెలకు మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేలకు పెంపు ఆశా వర్కర్ల జీతాలు మూడు వేల నుంచి పదివేల రూపాయలకు పెంపు రాష్ట్రంలో నలభై రెండు వేల మందికి లబ్ధి అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పదకొండు వేల ఐదు వందల రూపాయలకు పెంపు రాష్ట్రంలో యాభై ఐదు వేల మందికి ప్రయోజనం పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఏకంగా పద్దెనిమిది వేల రూపాయలకు పెంపు హోంగార్డులు డ్వాక్రా యానిమేటర్లు రిసోర్స్ పర్సన్ల జీతాలు సైతం పెంపు ఇక గ్రామ స్వరాజ్యం ఆగస్టు పదిహేను నాటికి గ్రామాల్లో ప్రతి యాభై ఏళ్లకు ఓ గ్రామ వాలంటీర్ ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఉపాధి అక్టోబర్ రెండు గాంధీ జయంతి నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటు ప్రతి పంచాయతీలో పది మంది నియామకం మొత్తం మీద రాష్ట్రంలో పదమూడు వేల అరవై గ్రామాల్లో ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల మందికి ఉద్యోగాలు జనవరి ఇరవై ఆరు నుంచి అమ్మఒడి ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం అమ్మ అమ్మఒడి పథకం వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు నుంచి అమలు తమ పిల్లలను ఏ పాఠశాలల్లో చదివించినా పేద తల్లులకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ ఇంటర్మీడియట్ విద్యకు కూడా అమ్మఒడి పథకం వర్తింపు అక్టోబర్ ఒకటి నాటికి మద్య బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగింపు వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో అందరికీ ఇంటి స్థలాల పంపిణీ ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఏళ్ల నిర్మాణానికి కార్యాచరణ వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు చేర్యాలి